హాయ్ ఫ్రెండ్స్, నేను రవి. మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ ఎడిటర్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ జెర్సీ కవ్వు ఉందండి. ఈ కవ్వు మీరు చూసారు కదా, చాలా వీక్గా అయితే ఉంది. ఎలా కాకుండా మనం హెల్దీగా పెరగాలంటే ఏం చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో డైరీ ఫార్మ్ ప్లేలిస్ట్ అయితే ఉందండి. ఆ ప్లేలిస్ట్ అయితే మీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ఓపెన్ చేసి చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి బాగా వీక్గా ఉన్న ఒక జెర్సీ కవ్వు బేబీ అన్నమాట. ఇది పుట్టి వచ్చేసి ఒక 1 మంత్ అలా ఉంటుందండి, 1 మంత్ బిలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు గ్రోత్ అనేది చాలా బాగుండాలి. కానీ ఈ జెర్సీ ఏదైతే ఆవుందో, ఆవు తాలూక ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఓనర్ ఈ బేబీకి పాలు అనేది ఉంచకుండా మొత్తం తీసేస్తున్నారండి. అది తీసేయడం వల్ల మీరు చూడండి చాలా వీక్గా అయితే ఉంది. ఇది ఆకలితో ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనకి పెంచేటప్పుడు కనీసం తప్పకుండా ఏదైతే బేబీ ఉందో, కౌ బేబీ కానీ బఫెలో బేబీ కానీ, రోజుకి 3 లీటర్స్ పాలు అయితే ఉంచాలండి. దాని జీర్ణశక్తిని బట్టి 1 లీటర్న్నర తప్పనిసరిగా అయితే ఉంచాలి ఒక పూటకి. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాగా వీక్గా ఉంది. మీకు బోన్స్ కూడా కనిపిస్తున్నాయి, చూశారు కదా. ఇలా ఉంటే తప్పకుండా అది ఎక్స్పైర్ అయిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. మీ దగ్గర బఫెలో బేబీస్ కానీ కౌ బేబీస్ కానీ ఉంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. వాటికి చిన్నప్పుడు పాలు ఎక్కువ ఇస్తుంటేనే గ్రోత్ అనేది వస్తుంది. ఒక 3 మంత్స్ తర్వాత ఫీడ్ గ్రాస్ తింటున్నప్పుడు తప్పకుండా మీరు పాలు తగ్గించినా పర్వాలేదండి. అప్పుడు రోజుకి 1 లీటర్ 1/2 లీటర్ ఇచ్చినా పర్వాలేదు. ఫస్ట్లో మాత్రం తప్పకుండా పాలు అనేది ఎక్కువైతే ఉంచాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.